సుమతి శతకం బద్దెన భూపాలుడు. మొదటి పద్యం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా. నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, మనకు మేలు చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేయడం గొప్పతనం కాదు, మనకు కీడు చేసిన వ్యక్తికి కూడా మేలు చేయడంలోనే గొప్పతనం ఉంది. రెండవ పద్యం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. గనికళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఎవరు ఏది చెప్పినా వినాలి, కానీ వెంటనే ఒక నిర్ధారణకు రాకూడదు. అందులోని నిజానిజాలు ఎంతో తెలుసుకొని అర్థం చేసుకొని ప్రవర్తించిన వారే బుద్ధిమంతులు. మూడవ పద్యం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని సంతోషమే తనకు రక్ష, అలాగే దయనే చుట్టమవుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే అదే స్వర్గము, నువ్వు బాధతో దుఃఖిస్తూ ఉంటే అదే నరకమవుతుంది. నాలుగవ పద్యం. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్. దెప్పలుగా జెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, సంపద కలిగినప్పుడు చుట్టాలందరూ వచ్చి మన చుట్టూ చేరుతారు. అది ఎట్లాగంటే, వర్షం పడి చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరినట్లు. పద్యాన్ని మరొకసారి రివిజన్ చేసుకుందాము. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు ఒత్తురది ఎట్లన్నన్. దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఐదవ పద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు దగన్. హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలు చేరు భువిలో సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఎంతో కష్టపడి చీమలు పుట్టల్ని కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అజ్ఞానులు మూర్ఖులు కూడబెట్టిన బంగారం రాజుల పాలగును. పద్యాన్ని ఇంకొకసారి రివిజన్ చేసుకుందాము. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామరుడు దగన్. హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలు జేరు భువిలో సుమతి. ఇలాంటి మరిన్ని తెలుగు పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సుమతి శతకాలు బద్దెన భూపాలుడు. ఆరవ పద్యం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, కుమారుడు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగుతుంది, కానీ ఆ కుమారుడి ప్రయోజకత్వాన్ని చూసి గొప్పతనాన్ని 10 మంది ప్రజలు మెచ్చుకున్నప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతాడు తండ్రి. పద్యాన్ని మరొకసారి రివిజన్ చేసుకుందాము. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఏడవ పద్యం. కనకపు సింహాసనమున సునకము కూర్చుండ పెట్టి శుభలగ్నమునన్. దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఒక కుక్కను తీసుకుని వచ్చి మంచి ముహూర్తము చూసి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాని గుణము మానుకోదు. అదేవిధంగా నీచులు మూర్ఖులు కూడా వారి గుణాన్ని మార్చుకోలేరు. ఇక్కడ కుక్క గుణం ఏంటంటే, కుక్కకి ఎంత మంచి ఫుడ్ పెట్టినా దానికి చెప్పులు కొరకడం అలవాటు. అదేవిధంగా అనర్హులకు అందలమెక్కించినా దాన్ని నిలుపుకోలేరు.
పద్యాన్ని మరొక్కసారి రివిజన్ చేసుకుందాం. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేళమాను వినరా సుమతి. ఇలాంటి మరిన్ని తెలుగు పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.